ఆదివారం లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించి తొలిసారి ప్రపంచ కప్ ను ముద్దాడింది తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి రెండు వందల నలభై ఒక్క పరుగులు చేసింది అనంతరం రెండు వందల నలభై రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా నిర్ణీత యాభై ఓవర్లలో రెండు వందల నలభై ఒక్క పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది సూపర్ ఓవర్ కూడా టై కావడంతో మ్యాచ్ లో అత్యధిక బౌండరీలు బాధన ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలిచింది అయితే ఇంగ్లాండ్ లక్ష్య చేద్దంలో ట్రెంట్ బౌల్ట్ వేసిన ఆఖరి ఓవర్ నాలుగో బంతి ఓవర్ త్రో రూపంలో బౌండరీకి వెళ్లింది బంతి స్ట్రోక్స్ బ్యాట్ కు తగిలి బౌండరీకి వెళ్లడంతో ఇంగ్లాండ్ కు మొత్తం ఆరు పరుగులు వచ్చాయి ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా మార్క్ వుడ్ ఒక పరుగు పూర్తి చేసి మరో పరుగు కోసం ప్రయత్నిస్తుండగా రన్అట్ అయ్యాడు దాంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్లింది అయితే నాలుగో బంతి బౌండరీకి వెళ్లడంతో మ్యాచ్ ను నాటింగ్హామ్ షైర్ కౌంటీ జట్టు సభ్యులతో కలిసి టీవీలో చూస్తున్న ఇంగ్లాండ్ టెస్ట్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ సంబరాలు చేశారు బంతి బ్యాట్ ను తాకి ఫోర్ వెళ్లగానే బ్రాడ్ ఎగిరి గంతులేశాడు ఈ ఘటనను నాటింగ్హామ్ షేర్ సభ్యుడైన భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వీడియో తీశాడు ఈ వీడియోను బ్రాడ్ తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేశాడు